నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చా లేదా అనే సందేహంలో ఉన్నారా? అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి మంచి ఫలితాలుంటాయి? ఇది ఎంతవరకు సేఫ్? ఐవీఎఫ్లో రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫెర్టిలికా ఐవీఎఫ్ సెంటర్స్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుమీనా రెడ్డి గారు. నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ సుమీనా ఫ్రమ్ ఫర్టిలికా ఐవీఎఫ్. సో మ్యామ్, అంటే రీసెంట్ టైమ్స్లో చాలామందికి ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్, సంతానలేమి సమస్య ఇవి ఎక్కువగా చూస్తున్నాం. అసలు దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటారు? సో ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమి అనేది దాంతో సఫర్ అవుతున్న కేవలం జంటకే కాకుండా మొత్తం ఫ్యామిలీకి కూడా ఎంతో స్ట్రెస్ని తీసుకొచ్చే కండిషన్. దీనికి రీజన్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఒకటి కాదు, చాలా ఉంటాయి. యూజువలీ సంతానలేమి లేదా పిల్లలు కలగట్లేదు అనే బాధతో బాధపడుతున్న వారు ఇద్దరు భార్యాభర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఆడవారిలో ముఖ్యంగా టైంకి ఋతుస్రావం రాకపోవడం, దానివల్ల టైంకి గుడ్డు పెరగకపోవడం, అంటే అనోవ్యులేషన్ అనే కండిషన్. దీనికి రీజన్స్ చాలా ఉంటాయి, బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే అండాశయానికి నీటి బుడగలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్, అట్లాగే గర్భసంచికి కణతులు అంటే ఫైబ్రాయిడ్స్, మరియు ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపలి పొరని మనం ఎండోమెట్రియం అంటాము. అది గర్భసంచి లోపల కాకుండా బాడీలో ఇతర భాగాల్లో అంటే ట్యూబ్స్ మీద, అండాశయాల మీద పెరిగినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్స్ టైంలో ఎక్కువగా పెయిన్ ఉండడం, అంటే నొప్పి ఉండడం, అండ్ అండాశయాల్లో సిస్ట్ లాంటిది ఫామ్ కావడం, టైంకి ఎగ్గు పెరిగి విడుదల కాకపోవడం, అండ్ భర్తతో కలిసినప్పుడు కూడా నొప్పి తీవ్రంగా ఉండడం, ఇటువంటి సమస్యలు చూస్తూ ఉంటాము. దీంతో పాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా పిల్లలు కలగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు మగవారిలో శుక్రకణాల క్వాలిటీ, సంఖ్య సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమికి కారణం అవుతూ ఉంటాయి. సో ఈ కండిషన్తో బాధపడుతున్నప్పుడు ఇద్దరు భార్యాభర్త డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఎప్పుడు డాక్టర్ని కలిస్తే, డాక్టర్ని సంప్రదిస్తే మంచిదంటారు? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మామూలుగా ప్రతి ఒక్కరూ వారి లైఫ్లో సపోజ్ 20 to 25 వరకు చదువుకోవాలి, 25కి పెళ్లి చేసుకోవాలి, తర్వాత జాబ్ చేయాలి, ఈ ఏజ్కి రిటైర్ అవ్వాలి, ఇట్లా ఒక ప్లాన్తో ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రిప్రొడక్టివ్ ప్లాన్ అనేది పెట్టుకోవడం చాలా ముఖ్యం. సో పెళ్ళైన వెంటనే లేదా కొన్ని రోజుల తర్వాత డాక్టర్ని కలిసి ఎటువంటి మెడికల్ కండిషన్స్ అయినా ఉన్నాయా, లేదా వారి వయసు ఎలా ఉంది, ఈ రిప్రొడక్టివ్ సైన్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండ్ వయసు ఒకసారి గడిచిపోతే మళ్ళీ వెనక్కి రాదు. సో వారి ఏజ్కి సరిపడ్డట్టు వారికి గుడ్లు ఉన్నాయా, శుక్రకణాలు ఉన్నాయా అని పరీక్ష చేయించుకోవాలి. దాన్ని బట్టి అన్నీ బాగా ఉంటే ఒక రిప్రొడక్టివ్ ప్లాన్తో పాటు ముందరికి వెళ్లాల్సి ఉంటుంది. ఏజ్ 30 to 35 లోపల ఉండి ఎటువంటి మెడికల్ కండిషన్స్ లేకుండా ఉన్నవారు ఒక సంవత్సరం పాటు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్తో సంతానం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ 1 year టైంలో కనుక వాళ్ళు కన్సీవ్ కాకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అదే ఒకవేళ భార్య యొక్క వయసు 30 to 35 పైబడి ఉండడం, దాంతోపాటు వేరే హెల్త్ కండిషన్స్ ఉండడం, అంటే బీపీ ఎక్కువ ఉండడం, షుగర్ ఎక్కువ ఉండడం, లేదా భర్తకు శుక్రకణాలు తక్కువ ఉండడం, ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు ఒక 3 to 6 ప్రయత్నించిన తర్వాత పిల్లలు కలగకపోతే ఆ సమయంలో డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అండ్ ఐయుఐ, ఐవీఎఫ్ అని వింటుంటాం కదా మ్యామ్, సో ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? అండ్ ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఐయుఐ అనేది ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇందులో గుడ్డు పెరగడానికి మందులు అంటే టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి పెరుగుతున్నాయా లేదా అని స్కాన్లో చూస్తాం. అవి పెరిగి కరెక్ట్ సైజుకు వచ్చి రిలీజ్ అయ్యే టైంకి భర్త శుక్రకణాల్లోంచి మంచివి వేరు చేసి వాటిల్ని ఒక చిన్న ట్యూబ్తో భార్య గర్భసంచిలో రిలీజ్ చేస్తాం. అక్కడ నుంచి అవి న్యాచురల్గా వెళ్ళి గుడ్డుతో కలిసి ప్రెగ్నెన్సీకి కారణమవుతాయి. ఇది ఐయుఐ. అదే ఐవీఎఫ్ అంటే అదొక అడ్వాన్స్ టెక్నిక్.
ఐవీఎఫ్నే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా అంటాం. ఐవీఎఫ్ యూజువలీ కొంచెం సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఆడవారిలో మోస్ట్ కామన్గా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం లేదా టైంకి గుడ్డు పెరగకపోవడం లేదా గుడ్డు పెంచడానికి మనం ఎక్కువ డోసుల్లో హార్మోన్స్ ఇవ్వాల్సి రావడము, అట్లాగే సివియర్ ఎండోమెట్రియోసిస్, ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటే మంచిది. అట్లాగే భర్తలో కూడా శుక్రకణాలు చాలా తక్కువ ఉన్నా లేదా కొంతమందికి చిన్న వయసులోనే గుడ్లు అయిపోతూ ఉంటాయి, అటువంటి వారు డోనర్ ఎగ్స్ వాడాల్సి రావచ్చు. సో ఇటువంటి వారికి కూడా ఐవీఎఫ్ కండిషన్ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఎవరైనా సరోగసీ ట్రీట్మెంట్కి, అంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం, కరెక్ట్ చేయలేని ప్రాబ్లం ఉన్నప్పుడు సరోగసీ చేయించుకోవాలనుకున్న వారు కూడా ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా రీసెంట్గా ఈ మధ్య కాలంలో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కీమోథెరపీ లేదా రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్లే ముందర వాళ్ళ గుడ్లని లేదా శుక్రకణాలను ఫ్రీజ్ చేసుకొని దాంతో ఫ్యూచర్లో ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఐవీఎఫ్కి ఐసిఎస్ఐకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో ఐవీఎఫ్ అండ్ ఐసిఎస్ఐ ఆర్ ఇక్సి అనేది, ఇక్సి కూడా ఐవీఎఫ్లో ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఐవీఎఫ్ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేసినప్పుడు మనం స్త్రీ యొక్క బాడీ నుంచి రిట్రీవ్ చేసిన ఎగ్స్ని శుక్రకణాలతో కలిపి న్యాచురల్గా ఒక డిష్లో ఇంక్యుబేట్ చేస్తాము. అలా చేసినప్పుడు శుక్రకణం దానంతటా అదే గుడ్డులోకి వెళ్ళి పిండం లేదా ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అదే ఐసిఎస్ఐ ఆర్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేసినప్పుడు మనమే ఒక గుడ్డుని మైక్రోస్కోప్ కింద స్టెబిలైజ్ చేసి దాని లోపటికి స్పర్మ్ని లేదా శుక్రకణాన్ని ఇంజెక్ట్ చేస్తాం. దీని ద్వారా మనకు ఫర్టిలిటీ రేట్స్ అండ్ ఎంబ్రియో నంబర్ ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో ఐసిఎస్ఐ ఆర్ ఇక్సి కూడా ఐవీఎఫ్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అండ్ ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? దీన్ని మెరుగుపరచుకోవడానికి ఏమైనా చేయొచ్చు అంటారు? యా, సో ఐవీఎఫ్కి సక్సెస్ రేట్స్ గురించి మనం ఈ మధ్యకాలం చాలా యాడ్స్ చూస్తుంటాం. కొంతమంది 50 అని, కొంతమంది 70 అని, కొంతమంది గ్యారంటీ అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా చేస్తున్న ట్రీట్మెంట్స్లో యూజువల్గా సక్సెస్ రేట్స్ అనేటివి 45-60% మధ్యలో ఉంటాయి. సో దట్ మీన్స్ మనం ఎంత బాగా చేసినా 100% గ్యారంటీ అనేది ఐవీఎఫ్లో ఉండదు. సక్సెస్ రేట్స్ అనేటివి మన గుడ్డు క్వాలిటీ బట్టి, శుక్రకణం క్వాలిటీ బట్టి, వాటిల్ని కలిపినప్పుడు మనం చేస్తున్న ఇంక్యుబేషన్ ల్యాబ్ క్వాలిటీని బట్టి అండ్ ఫైనల్గా మనకు వస్తున్న ఎంబ్రియో క్వాలిటీని బట్టి అండ్ అది గర్భసంచి లోపల పెట్టినప్పుడు గర్భసంచి లోపలి పొర క్వాలిటీ ఎట్లా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీని మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ దీంట్లో ఒక్కొక్క దాని క్వాలిటీని మెరుగుపరుచుకుంటూ రావాలి. సో గుడ్డు క్వాలిటీ లేదా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అన్నిటికంటే క్వాలిటీకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్, వయసు. సో ఏజ్ పైబడే కొద్దీ గుడ్ల నంబర్, అట్లాగే వీర్యకణాల నంబర్ కూడా తగ్గుతూ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ఏజ్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ మధ్య కాలంలో లైక్ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము అండ్ ఈజీగా దొరుకుతున్న లైఫ్ స్టైల్ వల్ల, ఈజీగా దొరుకుతున్న ఫుడ్స్ తినడం వల్ల ఒబేసిటీ ఆర్ అధిక బరువు, వీటి వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతూ ఉంది. అండ్ స్ట్రెస్, ఈ మధ్య కాలంలో మన లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా మన గ్యామెట్ క్వాలిటీ చాలా తగ్గుతుంది. సో మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం తింటున్న ఆహారం, తాగుతున్న నీరు, డైలీ మన లైఫ్ యాక్టివిటీ ఎట్లా ఉంది, ఎక్సర్సైజ్ బాగా చేయడం, టైంకి పడుకోవడం, లేయడం, దీనివల్ల గ్యామెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్, అంటే బీపీ, షుగర్ లాంటిది కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ టైంకి మందులు వాడాలి. వీటన్నిటి ద్వారా మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మ్యామ్, అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళల్లో కూడా మనం ఈ కండిషన్ ఐవీఎఫ్ అనేది చేయడం వల్ల యూజ్ ఉంటుందంటారు? సో రిపీటెడ్ అబార్షన్స్ అంటే మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇట్లా అవ్వడానికి చాలా కండిషన్స్ ఆర్ చాలా కాజెస్ ఉంటాయి. మెయిన్గా రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాంతోపాటు
ఎండోక్రైన్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కంట్రోల్లో ఉండకపోవడము, దాంతోపాటు ఎనీ మెటబాలిక్ కండిషన్స్ అంటే బరువు ఎక్కువగా ఉండడము, దాంతోపాటు థ్రాంబోఫిలిక్ కండిషన్స్ బ్లడ్లో కొన్ని ఫ్యాక్టర్స్ తక్కువ అవ్వడం వల్ల రక్తం తొందరగా గడ్డ కట్టడము, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. అట్లాగే కొంతమంది ఆడవారికి గర్భసంచి లోపల పొర అంటే సెప్టమ్ అంటాము, ఇటువంటి కండిషన్స్ లేదా ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో మనం అబార్షన్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అవి ఎందుకు అవుతున్నాయి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ని కరెక్ట్ చేయడం వల్ల మనం అబార్షన్ కాకుండా ఆపవచ్చు. సో ఇందులో మెయిన్గా సెప్టమ్ ఆర్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి ఆ సెప్టమ్ లేదా అడ్డుపొరని తొలగించడము, అట్లాగే ఫైబ్రాయిడ్స్ని తీసివేయడం వల్ల అబార్షన్ కాకుండా ఆపవచ్చు. అదే ఒకవేళ జెనెటిక్ కండిషన్స్ వల్ల, క్రోమోజోమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల లేదా కొంతమందికి మేనరికం వల్ల అవుతున్న అబార్షన్స్ ఉంటే, ఈ జెనెటిక్ కండిషన్స్ని ముందరే మనం పీజీటీ ద్వారా డయాగ్నోస్ చేయవచ్చు. సో ఇటువంటి పీజీటీ ఆర్ ప్రీజెనెటిక్ టెస్టింగ్ చేయాలి అన్నప్పుడు మనకు ఐవీఎఫ్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్నాం ఎగ్స్ తగ్గిపోతుంది అని కానీ, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని కానీ, అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటారు అండ్ వీటిని ఎలా ట్రీట్ చేస్తారు? సో రీసెంట్గా ఈ కాలంలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. దీనికి ఎగ్స్ తగ్గడము లేదా వీర్యకణాలు ఏజ్ కంటే ముందరే తగ్గిపోవడం అనేది చాలా చూస్తూ ఉన్నాం. సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఈ మధ్య కాలంలో చూస్తున్న లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఒకప్పుడు చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయ్యేటి పిల్లలు కనేవారు, కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అంటే మ్యారేజ్ ఏజే డిలే అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫైనాన్షియల్గా అండ్ జాబ్ పరంగా సెటిల్ కావడానికి ఇంకొంచెం టైం తీసుకుంటున్నారు. దీనివల్ల రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఏజ్ కాస్త 30-35 పైబడుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్. దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్టు ఈజీగా ప్రాసెస్డ్ ఫుడ్ దొరకడం వల్ల వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎక్సర్సైజ్ తగ్గిపోయి, అట్లాగే బాడీ వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం ఒబేసిటీ వల్ల కూడా గ్యామెట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే ఈ మధ్య అర్బన్ అండ్ రూరల్ బోత్ పాపులేషన్స్లో ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్, ఈవెన్ విమెన్లో కూడా స్మోకింగ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల కూడా మన గ్యామెట్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఈ మధ్య కాలం మనం తింటున్న వెజిటేబుల్స్లో కానివ్వండి, అట్లాగే తాగుతున్న పాలలో కానివ్వండి, కంటామినేషన్, కెమికల్స్ అనేటివి చాలా ఉండడం వల్ల కూడా బాడీలో ఉన్న ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇట్లా కాకుండా ఉండాలి అంటే, వన్, ఏజ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ దే షుడ్ డూ అ జాబ్, బట్ దాంతోపాటు లైఫ్లో ఒక రిప్రొడక్టివ్ ప్లాన్తో పాటు ముందరికెళ్ళడం, మంచి ఆహారం తీసుకోవడం, రోజు తప్పకుండా వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ చేయడం అండ్ స్ట్రెస్ లేకుండా ఉండడం, ఇటువంటి కేర్ తీసుకోవడం ద్వారా మనం ఎగ్ క్వాలిటీ నంబర్, అట్లాగే స్పెర్మ్ క్వాలిటీ నంబర్ కోల్పోకుండా ఉండడానికి వీలుంటుంది. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. నర్సింగ్ గారు సిద్దిపేట నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. మేడం, లేదు, మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓకే అండి. నా ఏజ్ 43 అండి. ఓకే అండి. మా వైఫ్ 36 ఉంటుంది. ఓకే అండి. అయితే మాకు శుక్రకణాలు అంటే XY ఉంటాయి కదా అండి. అవునండి. ఎక్కువ ఎక్స్ని ఎన్నుకుంటానే మరి వాయిలు, మాకు ఒక మగ పిల్లలు కావాలనుకున్నాము. ఓకే. ఈ ఈ వాయిలకు డెవలప్మెంట్ చేయడానికి ఏమన్నా చికిత్స ఉన్నాయి? సో నేచర్లో XY మేల్స్లో ఉంటున్న జెనెటిక్ కాంబినేషన్ అండి ఇది. స్పర్మ్స్ వీర్యకణాల్లో ఎక్స్ స్పర్మ్స్, వై స్పర్మ్స్ కింద డివైడ్ అవుతాయి. సో నేచర్లో ఎక్స్ స్పర్మ్స్ ఎన్ని ఉంటాయో వై స్పర్మ్స్ కూడా అన్నే ఉంటాయి. మన సొసైటీ ఎంత డెవలప్ అవుతున్నా ఇంకా ఆడపిల్ల మగపిల్ల అనే దాంట్లో వేరు చేయడం అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఆడవారు చదువుకుంటున్నారు, చంద్రుడి వరకు వెళ్తున్నారు, కానీ ఈ మెంటల్ మైండ్ సెట్ని అయితే అవుట్రీచ్ చేయడానికి వీలు పడట్లేదు. సో మన గవర్నమెంట్ పరంగా, ఇండియన్ గవర్నమెంట్ పరంగా, వీ కెనాట్ డూ జెండర్ డిటర్మినేషన్. సో మోర్ దాన్ దట్ ఐ థింక్ ప్రజలు యాజ్ సచ్ వాళ్ళ మెంటల్ మేకప్ని మార్చుకోవాలి. ఆడపిల్ల కానివ్వండి, మగపిల్లాడు కానివ్వండి,
ఎవరు పుట్టినా వాళ్ళని బాగా చదివించడము, వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో పుట్టింది పాప బాబా అని కాకుండా పుట్టిన బిడ్డ హెల్దీగా ఉందా, మదర్ హెల్దీగా ఉందా అనే దాని గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే మ్యామ్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాజేష్ గారు మంచిర్యాల నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. మాకు పెళ్ళై దాదాపు 1.5 ఇయర్ అయింది. ఓకే అండి. ఐవిఎఫ్ చేయడం జరిగింది. ఓకే అండి. దాంట్లో ఎగ్ క్వాలిటీ బాగాలేదు, అందువల్ల ఫెయిల్ అవుతుంది అని చెప్పారు డాక్టర్. ఓకే అండి. సో మీ భార్య గారి ఏజ్ ఎంత అండి? 30 ఇయర్స్. సో తనకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ కానీ షుగర్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏవీ లేవు మేడం. వెయిట్ ఎలా ఉంటారు? వెయిట్ కొంచెం ఎక్కువే ఉంది. ఓకే అండి. సో ఇలాంటి కండిషన్లో మనం చేయగలిగినది సింపుల్ మెథడ్స్, మంచి ఆహారం తీసుకోవడము, దాంతోపాటు కొన్ని విటమిన్స్ వాడడము, అండ్ వెయిట్ అనేది ఆప్టిమల్ లెవెల్కి తీసుకురావడము, రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఇది ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు పెళ్ళయి 1.5 ఇయరే అయ్యిందన్నారు. సో ఐవిఎఫ్ చేయడానికి వేరే ఏదైనా ఇంపార్టెంట్ కాజెస్, అంటే ట్యూబ్స్లో బ్లాక్ ఉండడం కానివ్వండి, అట్లాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎగ్స్ రిజర్వ్ తగ్గుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఎగ్ యొక్క క్వాలిటీ దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు. ఓకే అండి. సో మనకు చూస్తున్న వాటిల్లో వెయిట్ ఒక్కటి మనకు తెలిసి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసేది. సో కొంచెం వెయిట్ రిడక్షన్తో పాటు విటమిన్స్, స్ట్రెస్ లేకుండా ఉండడము, ఇటువంటివన్నీ పాటించి మీరు ఇంకొకసారి ప్రయత్నం చేయవచ్చు. 30 ఇయర్సే అంటున్నారు ఏజ్ కాబట్టి డైరెక్ట్గా ఐవిఎఫ్ చేయాలనే లేదు. మీరు న్యాచురల్ మెథడ్ లేదా ఐయుఐతో కూడా ట్రై చేయవచ్చు. అది వీలు పడని కండిషన్లో అప్పుడు ఇంకొకసారి ఐవిఎఫ్ చేసి చూడొచ్చండి. ఓకే మ్యామ్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, ఓకే కాల్ కట్ అయిపోయిందండి. ఓకే అండి. ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు కదా, అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మ్యామ్, అది ఎలా చేస్తారు అసలు? ఓకే అండి. ఎగ్ ఫ్రీజింగ్ లేదా స్పెర్మ్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ యూజువలీ ఫర్టిలిటీ క్రయో ప్రిజర్వేషన్ కింద వస్తాయండి. ఇది ఇనీషియలీ క్యాన్సర్ పేషెంట్స్లో, అంటే చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి సర్జరీ కానివ్వండి లేదా కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఇటువంటి ట్రీట్మెంట్స్ హై డోసెస్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల బాడీలో ఉన్న గుడ్ల సంఖ్య, క్వాలిటీ, అట్లాగే వీర్యకణాల సంఖ్య ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందర గుడ్లని లేదా వీర్యకణాలను బయటికి తీసి ఫ్రీజింగ్లో ఉంచడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్ అంటాం. సో ఇది నార్మల్ ఐవిఎఫ్ పద్ధతిలో ఎట్లా చేస్తారో అట్లాగే నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ టైంలో స్కానింగ్ ద్వారా గుడ్లు పెరుగుతున్నాయా లేదా చూస్తూ ఫైనల్గా 12వ రోజు కాస్త మత్తి ఇచ్చి ఒక చిన్న సూదితో గుడ్లను బయటికి తీసి వాటిని ఫ్రీజింగ్లో ఉంచుతారు. ఇది చాలా తక్కువ టెంపరేచర్స్లో పెట్టడం ద్వారా, లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం ద్వారా చాలా సంవత్సరాలు, నియర్లీ 10 ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ సమయం కూడా వాటిల్ని భద్రపరచడానికి వీలుంటుంది. సో ఈ పేషెంట్ అనేవారు వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వస్తున్న ఆధునిక ట్రీట్మెంట్స్ వల్ల మనం క్యాన్సర్ని పూర్తిగా నయం చేయగలుగుతున్నాము. సో ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా భద్రపరుచుకున్న గుడ్లని, వీర్యంని యూస్ చేస్తూ వాళ్ళు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ కాలంలో నాట్ జస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ బట్ సోషల్ ఫ్రీజింగ్, అంటే వెంటనే పిల్లలొద్దు, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందాము అని ముందరే మనకు ఒక ఐడియా ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ గుడ్లని, స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసుకొని తర్వాత టైంలో దాన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ లేదా స్పర్మ్ ఫ్రీజింగ్ అంటాం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. మేడం, ఇట్లా నా వయస్ 42 ఇయర్స్. ఓకే అండి. నాకు ఒక 2 టైమ్స్ అబార్షన్ అయింది. ఓకే. తర్వాత మా హస్బెండ్ కొంచెం కీమోథెరపీ వాడారన్నట్టు. ఓకే అండి. ఇంకా నేను ఆ తర్వాత ట్రై చేయలేదు. నాకు ఆల్రెడీ ట్యూబల్ బ్లాక్స్ అని చెప్పారు. ఓకే అండి.
ఓకే అండి. తను ఇప్పుడు 10 mg వాడతారు కీమోథెరపీలో. ఓకే అండి. అయితే ఇప్పుడు మాకు ఏమైనా ఛాయిస్ ఉంటారా మేము మళ్ళీ ట్రై చేయడానికి? ఓకే అండి. మనము ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే మీకు ఏజ్ 42 అంటున్నారు, సో ఇప్పుడు గుడ్లు ఏమాత్రం ఉన్నాయి బాడీలో, వాటి క్వాలిటీ సంఖ్య ఎట్లా ఉంది ఒకసారి చూసుకోవాలి. మామూలుగా భారతీయ స్త్రీలలో 35 ఏజ్ తర్వాత గుడ్లు అనేవి కాస్త తొందరగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది, అండ్ 40 తర్వాత గుడ్లు తక్కువ నంబర్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీ ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అట్లాగే మీ హస్బెండ్ కీమోథెరపీ వాడుతున్నారన్నారు, సో ఆయన స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయన్నారు, సో ఎగ్ కౌంట్ స్పెర్మ్ కౌంట్ బాగానే ఉంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అదే మీకు ఎగ్స్ తగ్గిపోయాయి, హస్బెండ్ స్పెర్మ్ స్టిల్ ఉన్నాయి అనుకుంటే డోనర్ ఎగ్ ఆర్ డోనర్ గ్యామెట్స్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ మ్యామ్, ఐవీఎఫ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఓకే. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంత సులభంగా రాదండి, బికాస్ న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీకి నేచరే హార్మోన్స్ని సపోర్ట్ చేస్తుంది బాడీ నుంచి. ఐవీఎఫ్లో మనం ల్యాబొరేటరీలో తయారు చేసిన పిండం లేదా పాపని గర్భసంచిలో పెట్టినప్పుడు అటువంటి ప్రెగ్నెన్సీ లోపల ఇంప్లాంట్ అవ్వడానికి కావలసిన హార్మోన్స్ని మనం బయట నుంచి సప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఐవీఎఫ్లో మనం ప్రెగ్నెన్సీని లోపల ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ ఒక 2 వారాల వరకు హార్మోన్స్, మెయిన్లీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని కాస్త ఎక్కువ డోస్లో బాడీకి అందించాల్సి ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు తర్వాత డాక్టర్ గారు ఇస్తున్న మందుల్ని టైంకి వాడాల్సి ఉంటుంది. అట్లాగే బయట ఫుడ్ అటువంటివి అవాయిడ్ చేసి ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్, ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా చూసుకోవడము ఇవి చేయాల్సి ఉంటుంది. అండ్ హై డోసెస్లో మనం ప్రొజెస్ట్రాన్ ఇస్తున్నప్పుడు మనకు కొంచెం గ్యాస్ట్రిక్ అసిడిటీ అట్లాగే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా చూస్తూ ఉంటాము. ఇటువంటిది రాకుండా మంచి డైట్ తీసుకోవడము, నీళ్లు బాగా తీసుకోవడము, అండ్ సఫిషియంట్ బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్గా బెడ్ మీద పడుకొని ఉండమని కాదు కానీ హెవీ యాక్టివిటీస్ అవాయిడ్ చేయడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 45-60% ఉంటాయి. సో ఏమైపోతుందో, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే స్ట్రెస్ పెట్టుకోకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. ప్రశాంత్ గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం మేడంతో చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రశాంత్ గారు మేడం, ట్యూబ్ సింగల్ ఉంది మేడం ట్యూబ్. ఓకే అండి. ఎగ్ సైజ్ అనేది ఒక మంత్ వస్తుంది, ఒక మంత్ వస్తుంది మేడం. సింగల్ ట్యూబ్ ఉంది, దీనికి ఉంటుందా ఉండదు మేడం? లేదండి, ఒక్క ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. న్యాచురల్గా మనకు గర్భాశయం, దాంతోపాటు 2 అండాశయాలు, కుడివైపున ఒకటి ఎడంవైపున ఒకటి, దానికి సంబంధించి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ కుడివైపు ఎడంవైపు ఉంటాయి. ఒక ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ 2వ ట్యూబ్ అంటే కుడిది కానీ ఎడమిది కానీ ఓపెన్ ఉన్నప్పుడు ప్రతి నెల ఒకసారి రైట్ సైడ్ ఎగ్ పెరిగితే ఒకసారి లెఫ్ట్ సైడ్లో పెరుగుతూ ఉంటుంది. సో మీది ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఓవరీలో గుడ్డు పెరిగినప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే తొందరగా సక్సెస్ అవుతుంది. అట్లాగే గుడ్డు సరిగ్గా పెరగట్లేదు అంటున్నారు, అటువంటప్పుడు గుడ్డు పెరగడానికి మనకు టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు డాక్టర్ గారిని కలిసి ఈ మందులు వాడుతూ గుడ్డు పెరుగుతోందా పెరగట్లేదా ఎటువైపు పెరుగుతుంది అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేయించుకుంటూ ప్రయత్నం చేస్తే తొందరగా సక్సీడ్ అవుతారు. అండ్ మ్యామ్, ఐవీఎఫ్ వల్ల ఫర్దర్గా మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారు? సో ఐవీఎఫ్ వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే ఇమీడియట్ అండ్ లాంగ్ టర్మ్ అనుకోవచ్చు. ఇమీడియట్ అంటే మనం ఇంజెక్షన్స్ వాడుతూ ఉన్నప్పుడు హై డోసెస్లో హార్మోన్స్ ఇస్తాం కాబట్టి ఆ హార్మోన్స్ మూలాన కొంచెం మూడ్ చేంజెస్ అట్లాగే మైల్డ్గా హెడ్ఏక్స్ రావడము, అబ్డామెన్లో బ్లోటింగ్ సెన్సేషన్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ నథింగ్ వెరీ సీరియస్.
రేర్గా కొంతమందికి బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడము ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఆపాల్సి రావచ్చు, బట్ దట్ ఈస్ వెరీ రేర్ కాంప్లికేషన్. అట్లాగే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నట్టు ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి కొంచెం మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడము, అట్లాగే ప్రెగ్నెన్సీలో కాస్త బీపీ పెరిగే రిస్క్ ఇవి ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల లేదా ఇచ్చే హార్మోన్స్ వల్ల తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి రిస్క్ ఉంది అనేది ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదండి. సో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్ స్టేట్ యూన్ టు విసి.